ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ మిల్క్ షేక్. సో మిల్క్ షేక్ అనగానే అందరూ చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి, బయట నుంచి ఆర్డర్ చేసేసుకుంటారు. ఎందుకంటే మిల్క్ షేక్ అంటే అసలు ఎలా తయారు చేయాలో చాలామందికి తెలీదు. చాలా సింపుల్ అండ్ ఈజీ, హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ మిల్క్ షేక్ ఎస్పెషలీ ఆటిజం ఉన్న పిల్లలకి చాలా చాలా మంచిది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇది అంత హెల్దీ కూడా చెప్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాం కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్లోని మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అండ్ ఈ గుడ్ ఫ్యాట్స్ అన్నవి బ్రెయిన్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఆటిజం ఉన్న పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయ్యే గుడ్ ఫ్యాట్స్ని వాళ్ళకి ప్రతిరోజు అందించడం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మిల్క్ షేక్ అనగానే నార్మల్గా బఫలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ వాడుతూ ఉంటాం. అందులో కెసెన్ ఉంటుంది, అది ఆటిజం ఉన్న పిల్లలకి అసలు మంచిది కాదు, కాబట్టి వాళ్ళకి డైరీ ప్రోడక్ట్స్ ఏవి ఇవ్వకూడదు. సో దానికి బదులుగా మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఈ పిల్లలు కొంచెం సన్నగా వీక్గా కూడా ఉంటూ ఉంటారు, అండ్ అలాగే ఫస్సీగా ఉంటారు. ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి వీళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. పెద్దగా ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు. సో వాళ్ళకి ప్రోటీన్ అందించడం కూడా చాలా కష్టం. కానీ మనకి కోకోనట్ మిల్క్లోని ప్రోటీన్ ప్లస్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కాబట్టి మనం ఇక్కడ కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాం. కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాం. అలాగే కోకోనట్ వాటర్, మనకి ఇందులో చక్కటి మినరల్స్ ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఊరికే పిల్లలకి వాటర్ ఇచ్చామనుకోండి, తాగరు. వాటర్లో ఏం పెద్ద టేస్ట్ ఉండదు కదండి, అందుకే ఒక గ్లాస్ తాగుతారు కానీ అంతకన్నా ఎక్కువ తాగరు. సో అలాంటప్పుడు కోకోనట్ వాటర్ ఇచ్చినట్టుగా అయితే ఇందులో బోల్డ్ అని మినరల్స్ ఉంటాయి, సోడియం లాంటివి ఎన్నో రకాల మంచి మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం అన్నమాట, పొటాషియం, సోడియం, ఇవన్నీ అవన్నీ మనకి పుష్కలంగా కోకోనట్ వాటర్లో లభిస్తాయి. ఆటిజం ఉన్న పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగరీ ప్రోడక్ట్స్ కానీ షుగరీ ఫుడ్స్ కానీ ఇవ్వకూడదు. ఆటిజం ఉన్న వాళ్ళకే కాదండి, ఎవరు కూడా షుగర్ ఉన్న ఎక్కువ ప్రోడక్ట్స్ అంటే షుగరీ ఫుడ్స్ ఏవి కూడా తీసుకోకూడదు. సో మరి అలాంటప్పుడు వీళ్ళకి స్వీట్నెస్ కోసం ఏమి ఇవ్వచ్చు అంటే బెల్లం ఇవ్వచ్చు. బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది, కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం. ఒకవేళ మీకు కోకోనట్ మిల్క్ అందుబాటులో లేకపోతే ఇలా లేత కొబ్బరి ఏదైతే మనకి కోకోనట్లో ఉంటుందో దాన్ని యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ లేత కొబ్బరి దొరకకపోతే కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ ప్రయారిటీ మాత్రం లేత కొబ్బరికి ఇవ్వండి. ఇందులో చక్కటి గుడ్ ఫ్యాట్స్తో పాటు మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనకి ఒక చక్కటి కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. కోకోనట్ మిల్క్ షేక్ కి కావలసిన పదార్థాలు: కొబ్బరి నీరు ఒక కప్పు, లేత కొబ్బరి ఒక కప్పు, కొబ్బరి పాలు ఒక కప్పు, బెల్లం పొడి ఒక టీ స్పూన్. కోకోనట్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు, కొంచెం బెల్లం పొడి, లేత కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ.